ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని కృప అపరిమితంగా ఆయన మన మీద కనుపరుస్తూ ఉంటుండగా, కురిపిస్తూ ఉంటుండగా దేవునికి ఎంతైనా మనము రుణస్థలము. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, ఎలా సాగుతూ ఉన్నాం? బహు కష్టతరమైన క్లిష్టతరమైన పరిస్థితులలో మన జీవితాలు సాగిస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలు అనేక మంది చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు, చాలా కష్టాల్లో ఉంటున్నారు. కన్నీటి ప్రవాహాలు వారి ఇంట దేవుని సన్నిధిలో వారు కుమ్మరిస్తూ ఉంటున్నారు. అంత సాఫీగా జీవితాలు సాగట్లేదు. ప్రియులారా, అనేకమైన దేవుని పరిచర్యలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉంటున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. ఇది కష్టకాలం, ఇది ఇబ్బందికరమైన కాలంగా మన కళ్ళెదుట కనపడుతూ ఉంది. నీ కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నీ కళ్ళెదుట దేవుడు ప్రతిదినం కనపరుస్తూ ఉంటున్నాడు. మరి వీటన్నిటినీ చూస్తూ ఉంటున్నా, వీటన్నిటినీ వీక్షిస్తూ ఉంటున్న నీవు ఈ ప్రపంచ గతులను అతి దగ్గరగా పరిశీలిస్తుంటున్న దేవుని బిడ్డవైన నీవు, దేవుడు ఈ లోకంలో నిన్ను ఈ సమయంలో ఆయన జీవముతో నింపి నిలిపి ఉంచాడు. ఒక ఉద్దేశాన్ని నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు, ఒక సంకల్పాన్ని ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడు, ఒక ప్లాన్ని కొరకు ఆయన గీసి ఉన్నాడు. ఆ ప్లాన్ తెలుసుకొని దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రియులారా మనము పని చేయవలసిన వారంగా ఉన్నాం. మనము దేవుని పనిలో నిమగ్నమై ఉండవలసిన వారంగా ఉన్నాం. ప్రపంచ గతి ఎటు వెళ్ళినా, ప్రపంచ పరిస్థితులు ఎటు మారినా, నిన్ను నన్ను అవేమీ చేయలేవు, మనల్ని మార్చజాలవు. మనము దేవుని బిడ్డలం, దేవుని సొత్తు, దేవుని సంపాద్యం. విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. వెలకట్టలేని విలువ అది, అమూల్యమైన రక్తం. వెలకట్టలేము పరిశుద్ధమైన రక్తం, పావనమైన రక్తం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఆ ప్రియ ప్రభు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ఆయన, మన పక్షంగా తానే అదిగో బలి పశువుగా తన అమూల్యమైన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను విమోచించాడు, విడుదల కలుగు చేశాడు. ఆ రక్త ప్రోక్షణలో ఆ మనకు విమోచన దొరికింది. మనము శుద్ధి చేయబడిన ప్రజలం, మనము నిర్మలమైన ప్రజలం, మనము నీతిమంతులమైన ప్రజలం, మనము పరిశుద్ధులం. యేసు క్రీస్తు రక్తములో పాపాలు ఉదుక్కున్న వారు మాత్రమే ఇచ్చి అర్హతను సంపాదించుకున్నారు. ఇది క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఆయన సంపాదించి మనకిచ్చాడు, ఆ స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మదేవుడిని సంచకరువుగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడు ప్రతిదినం మన హృదయములో, మన మనస్సులో, మన ఆలోచనల్లో ముందుండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఆదరణకర్త ఆయన, ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. పిల్లరా, పరిస్థితులకు భయపడకండి, పరిస్థితులకు వెరవకండి, పరిస్థితులను ఎదుర్కోండి. పరిస్థితులలో నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడే నీవేంటో తెలుస్తుంది. నీ దేవుని వైపు చూడటానికి అలవాటు చేసుకోండి. యేసు క్రీస్తు మీద దృష్టి ఉన్నంతసేపు పేతురు నీళ్ల మీద నడుస్తూ వెళ్ళాడు. ఎప్పుడైతే అటు ఇటు చూచాడో మునిగిపోసాగాడు. నీ నా పరిస్థితులు కూడా అంతే. యేసు క్రీస్తు ప్రభువు మీద దృష్టి పెట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా ఆ గురి ఆయన వైపే పెట్టి నువ్వు సాగుతూ ఉంటే నీవు మునగవు, నీవు నీళ్ల మీద నడుస్తూ ఆయన దరికి చేరుతావు. కానీ ఎప్పుడైతే పరిస్థితులను చిన్నావిన్నం చేసినప్పుడు వాటి వైపుని దృష్టి పెడతావో నీవు మునిగిపోసాగుతావు.
నీవెప్పుడైతే మునిగిపోతూ ఉంటున్నావో అప్పుడు నీవు చేయవలసిన ప్రథమ కర్తవ్యం హేతురు కేక వేశాడు అలాంటి కేక నీవు కూడా వేయాలి ఆక్రందన చేయాలి దేవా అని నీ కుటుంబం కొరకు నీ ఆత్మీయ జీవితం కొరకు నీ సంఘం కొరకు నీ సమాజం కొరకు ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలి ప్రియులారా ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని బిడ్డల ఆవశ్యకత ఎంతో ఈ దేశానికి సమాజానికి అవసరం ప్రార్థించే గొప్ప ప్రార్థనా పరులు కావాలి మన సమస్యల వలయంలో చిక్కుకొని ఆ ఈ భూప్రపంచ సంబంధమైన వాటి మీదే మన దృష్టి పెడితే ప్రభు కొరకు మనం ఫలించలేం అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి ఈ మాటలు సారిసారికి వింటూ ఉంటాం సారిసారికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ గుచ్చి మరి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కానీ అనేక సార్లు మనం వినొల్లని ప్రజలుగా ఉంటున్నాం చెవులు ఉన్నాయి కానీ ఏమీ లేదు వినికిడి లేదు కళ్ళున్నాయి కాంచలేకపోతున్నాం అందుకే చెవి గలవాడు వినుగాక అంటారు మనకి ఏమీ లేవు చెవులు లేవు అనేక సార్లు కళ్ళు లేని కబోదులాగా ఉంటున్నాం మనం ఈ యుగ సంబంధమైన దేవత ఆ వాడు ఏం చేస్తున్నాడు మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేస్తున్నాడు చూడలేకపోతూ ఉంటున్నావు దేవుని సంబంధమైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు దేవుని ప్రసన్నతను నమ్ముకున్న బిడ్డవే కానీ దేవునిలో నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు కారణం ఈ లోకం వైపు చూస్తూ ఉంటున్నావు పరిస్థితుల వైపు చూస్తూ ఉంటున్నావు పిల్లరా వీటి కొరకే అదిగో ఈ సమయాలలో నువ్వు ఎలా దేవునిలో సాగాలో పరిస్థితులను ఎదుర్కోవాలో దేవుని గ్రంథంలో అనేక మంది దైవజనులను దేవుడు మనకు ముందుగా దృష్టాంతాలుగా ఉంచి మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నాడు దేవుని సన్నిధిని త్రోసివేయకండి దేవుని వాక్యాన్ని పఠించండి చదవండి అనేక మంది దైవజనులు మనం పడిన పాటలు ఏంటండి మనం పడుతున్న కష్టాలే పాటివండి మన సమాజంలో అన్నిలు కూడా చాలాసార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఎదుర్కొంటున్నారు నిలబడే ముందుకు సాగుతూ ఉంటున్నారు అనేక కథనాలు మనం వింటున్నాం అనేక వాస్తవ గాథలు ఆ మన రకరకాల మాధ్యమాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం మరి దేవుని బిడ్డలమైన మనం దేవుని సొత్తుగా పిలువబడుతున్న మనం దేవుడు ఎన్నిక చేసుకున్నాడు మనల్ని రాజులైన యాజక సమూహం మనం వి ఆర్ ద ఓన్లీ పీపుల్ మనకు మాత్రమే లభించిన ఆధిక్యత అది పాత నిబంధన గ్రంథములో ఆ యాజకత్వం కొంతమందికి లేవి వంశస్థులను దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు వారికి మాత్రమే రాజులుగా ఆక స్వాస్యం అదిగో మిగతా 11 గోత్రాలు వారి విధానం వేరు రాజులు యాజకులు ఒకే గోత్రం వారు మనకు కనపడరు కానీ ఈ రెండు ఆధిక్యతలు కలిపి దేవుడు మనకి కృత నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు ద్వారా లభించిన గొప్ప ఆధిక్యత ఇది మనము రాజులం మనము యాజకులం రాజులైన యాజక సమూహం ఎన్నో గొప్ప ఆధిక్యతలు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుని ఎంపిక చేసుకుని మనకు ఆయన దయచేశాడు మనకు లభించిన వీటన్నిటిని పుచ్చుకున్న మనం సంపాదించుకున్న మనం ఎప్పుడూ ఏడుస్తూ ఎప్పుడూ బాధపడుతూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళంగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటే సమాజానికి చుట్టూ ఉన్న అన్యజనానికి అన్యజనాంగానికి వీళ్ళరా మనము ఎలా సంతోషకరమైన సమాధానకరమైన ఈ సువార్తను అందజేయగలం చెప్పండి మన మనస్సులు మన హృదయాలోచనలు
ఎప్పుడు కూడా దేవుని మీదే పెడదాం సాగుదాం సదా దేవుని సన్నిధానములో సంతోషముతో మరణానికి భయపడకండి మరణం మనల్ని ఏమీ చేయలేదు మరణం ఒక నిద్ర అని అనేక సార్లు దేవుని గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం బోధింపబడుతున్నాం తెలుసుకున్న మనం కూడా మరణానికి భయపడితే ఎరిగిన మనం కూడా అబ్బో మరణ భయం చేత బ్రతుకుతూ ఏడవబడుతూ ఉంటే ఇక యేసయ్యను నమ్ముకోవటంలో ఉన్న పరమార్థం ఏంటి పాప దాశ్యానికి లోబడిన వారు మరణ భయానికి లోబడిన వారు వీటి చేత పీడింపబడుతున్న వారు ఒకప్పుడు రక్త మాంసాల్లో ఉన్నాం కాబట్టి ఆ భయం ఉంటుంది ఈ శరీరం పాప శరీరం కాబట్టి ఈ శరీరం పాపానికి లోబడుతూ ఉంది దాస్యమైపోతూ ఉంది దాసత్వంలోకి వెళ్ళిపోతుంది చాలాసార్లు కంట్రోల్ చేసుకోలేము పలాని పని చేయకూడదు అని నిర్ణయించుకుంటా మరుక్షణమే ఆ పని చేయటానికి ఈ శరీరం వెళ్ళిపోతుంది ఈ శరీర కోరికల లాంటివి చూడకూడదు అంటాం అనుకుంటాం తీర్మానం చేస్తాం ఏవేవో అయినా ఈ కళ్ళు ఊరుకో ఆశపడతాయి ఈ పాప దాస్యం చేత ఈ మరణ భయం చేత ఉన్నవారిని ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున పాప దాస్యము చేత మరణ భయము చేత ఉన్న ఆ పిల్లలను విడిపించటానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఇదే క్రీస్తు జననం ఇదే క్రీస్తు ఆవిర్భావం అప్రియుడు మన ప్రియ ప్రభు ఆయన రక్త మాంసములలో ఆయన పాలివాడయ్యాడు నీ కొరకు నిన్ను విమోచించటానికి ఆ భయాన్ని ఆయన తీసివేశాడు ఇప్పుడు పాప శరీరాకారాన్ని ధరించుకుని వచ్చి ఆ పాపమునకు మనకు రావాల్సిన శిక్ష మొత్తాన్ని ఆ శరీరమందు దేవుడు విధించటం ద్వారా బలిపశువుగా అమర ప్రియ ప్రభు లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా బలవటం ద్వారా రక్తం అమూల్యమైన రక్తం వెలగాయన కట్టి మనల్ని విమోచించటం ద్వారా మనము ధన్యులమయ్యాం ఆయన మరణాన్ని ఎదుర్కొన్నాడు మరణాన్ని ఓడించాడు సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన మరణమాని ముల్లెక్కడ మరణమాని విజయం ఎక్కడ మరణపు ముళ్ళుని విరిచివేశాడు ఆయన మరణానికి అధికారం లేదు సాతానుని ఎదుగో మన పాదముల క్రింద ఆయన పెట్టాడు అడగద్రొక్కాడు ఆయన ఇంకా మరణానికి భయపడితే దేవుని బిడలంగా మనము చెప్పుకోవటానికి చాలాసార్లు సిగ్గుచేటు ప్రియులారా భయపడకండి మరణానికి అవును ఒకప్పుడు రక్షింపబడిన దినాలలో ఎంతో గొప్పగా సేవ చేసిన వాళ్ళ రాను రాను అవును ఆ తీవ్రత తగ్గిపోయిన విధానం కనపడుతుంది ఈనాడు అనేకమైన సంఘాలలో దేవుని కొరకైన తీవ్రత తగ్గిపోయింది ప్రియులారా ఆశ తగ్గిపోయింది ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు నేడు తక్కువైపోయారు ఈ కరిస్మాటిక్ మూమెంట్ లో అనేక సార్లు ఆ నిజ నిర్ధారణ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి ఎంతో మంది దేవుని సేవకులు అన్న ఆ భావంలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలుసుకోలేని స్థితికి వచ్చేసాం ఇవి దేవుని రాకడ సమీపించిన దినాలు కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చేయున్నది అమ్మాయ నీ బ్రతుకును గురించి
నీ ఆత్మను గురించి నీ కుటుంబాన్ని గురించి జాగృత తీసుకో. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, నీ కొరకు ప్రాణం పెట్టినది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. నీవు ఆయనను పక్కన పెట్టి ఇదిగో ఈ భూ సంబంధమైన వాళ్ళని ఒకవేళ ముందుకు తీసుకొని వస్తూ ఉంటున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. యేసు ప్రభు మాత్రమే నీకు కనపడాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియుని కొరకు నీవేం చేస్తున్నావు? ఒక్క ఆత్మనైనా నీవు సంపాదించకపోతే నీ బ్రతుకుకు విలువ లేదు అన్నది సారి సారి దేవుడు నీకు నాకు బోధిస్తూ ఉంటున్న పాఠం. ప్రభుతో అంచగట్టబడిన అనుభవం కలిగిన నీవు, దేవునితో జత చేయబడిన అనుభవం కలిగిన నీవు, ఆయనతో సంబంధం కలిగిన నీవు దేవుని కొరకు ఫలము ఫలించకపోతే నీ వల్ల ఉపయోగము లేదు. ఆ పనిలో నీవెంతవరకు సాగుతూ ఉంటున్నావు? ఒక్క బిడ్డనైనా దేవుని కొరకు సంపాదించావా? నీ కుటుంబంలో ఉన్న వారందరూ రక్షింపబడ్డారా? అందరూ రక్షణ ఓడలో ఉన్నారా? నోవహు నేర్పుతున్న పాఠం, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు నోవహు. నీ కుటుంబం పరిస్థితి ఏమిటి? నీ కడుపున పుట్టిన బిడ్డలందరూ రక్షణలో ఉన్నారా? లేకపోతే అనేక సార్లు దేవుడు హెచ్చరించిన విధానంలో ఈ దినం కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆ దిశగా నువ్వు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ప్రియులారా, ఒక్క ఆత్మ విలువ ఏంటో లూకాసు వార్తలో మనం చూస్తాం. మిగతాలన్నీ పక్కన పెట్టండి. దే ఆర్ సెకండ్ ప్రయారిటీ. ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ టు విన్ ఎ సోల్. సోల్, ఒక ఆత్మ, ఒక ఆత్మ. చచ్చిపోయిన తర్వాత చెబుతారండి ఆ మాట, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆత్మకు శాంతి కలుగుగాక, ఐ ప్రే దట్ ద సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్లు పెడతారు. బతికున్నప్పుడు ఆ సోల్ గురించి ఏనాడు ఆలోచన చేయని ప్రజలు, చచ్చిపోయిన తర్వాత గుర్తుకొస్తుంది ఒక సోల్. కానీ నీకు నాకు దేవుడు బోధిస్తూ ఉంటున్నాడు, బ్రతికున్నప్పుడే, ఆ శరీరంలో ఉన్నప్పుడే, డిపార్ట్ కాకముందే యేసయ్యను నమ్ముకుంటే దట్ సోల్ ఇస్ రెస్టెడ్ ఇన్ పీస్. శాశ్వతంగా ఆ నిత్య రాజ్యములోనికి, దేవుని సన్నిధికి ఆ సోల్ వెళుతుంది. అలా కాకపోతే నిత్య నాశనానికి, నిత్య మరణానికి, అగ్ని గంధకాలతో మండు గుండములో నిత్యము అల్లాడటానికి ఆ సోల్ వెళ్ళక తప్పదు. అమ్మాయ, అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. 100 గొర్రెలున్నాయి, ఒక్కటే తప్పిపోయింది. ఆ కాపరి 99 గురించి ఆలోచన చేయట్లేదు. తప్పిపోయిన గొర్రె కోసం గుట్టలెక్కుతూ ఉంటున్నాడు, అరణ్య ప్రదేశమంతా శోధిస్తూ ఉంటున్నాడు, వెతుకుతూ ఉంటున్నాడు, కనపడ్డ వాళ్ళందరినీ అడుగుతూ ఉంటున్నాడు, అయ్యా ఏమైనా గొర్రె కనపడిందా అని. ఈనాడు నీవు నేను చేయవలసిన ప్రయత్నం అదే. నీ స్థానిక సంఘములోని అనేక మంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు, తీర్మానం చేయని వాళ్ళున్నారు, బాప్తీసం తీసుకొని వాళ్ళున్నారు, ఏవేవో ప్రార్థనలు చేస్తావు వాళ్ళ కొరకు, కానీ వారి రక్షణ గురించి నీవు బాధ్యత తీసుకోవాలి.
యు షుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ టు విన్ దట్ సోల్ ఫర్ క్రైస్ట్ అంతే. ప్రిలారా, అతి కొద్ది కాలంలో ఈ ప్రపంచం అంతమవబోతూ ఉంది. మన కళ్ళెదుట దినాలలోనే పరిస్థితులు మారిపోయాయి. ఇంకా అర్థం కాకపోతే ఎలా? దేవుని రాకడ ఖచ్చితం ఖచ్చితం ఖచ్చితం. అనేక మంది, కోట్లాది మంది ప్రజలు ఇంకా ప్రభు వైపుకు రాని పరిస్థితులలో నేటి నోవహుగా నీవు దేవుని సువార్తను వెదజల్లటానికి నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ సమాజములో, నీ సంఘములో, నీ ఉంటున్న ఊరిలో పిల్లారా మోకరించి ప్రార్థన చేసి పూనుకుంటే దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు దేవుడు రాయిస్తున్న మాటలు మనకు సరిపోతాయి. నేటి దినాలలో దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగునయ్యా, నీ కష్టాన్ని నేను ఎరుగుదునయ్యా, నీ సహనాన్ని నేను ఎరుగుదునయ్యా. నాకు తెలుసు నువ్వెంత కష్టపడుతున్నావో, దేవుని పని విషయంలో నువ్వెంత ఓర్చుకుంటున్నావో నాకు తెలుసు. నీవు పడుతున్న శ్రమ ఏంటో నేను చూస్తున్నా. వీళ్ళరా ప్రభు నందు మన ప్రయాస వ్యర్థం కాదట, ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవుడు రాయించిన మాటలు చాలా మూల్యమైనవి ప్రియులారా అని అంటాడు. గిన్నెడు చన్నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్లు నీవు పరిచర్య కొరకు దేవుని బిడ్డలకు ఏనాడైనా నీవు ఇచ్చుంటే ఆయన లెక్క కట్టి పెట్టాడు దానికి. ఒక గ్లాస్ నీళ్ళకి ఆయన లెక్క కట్టాడంట చూడండి. ఇక నీవు దేవుని కొరకు చేసిన ఇంకా గొప్ప గొప్ప పనులు ఎన్నో ఉంటే వాటన్నిటికి ఇంకెంత వెల కట్టి ఉంటాడో ఆయన. ప్రభునందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం ఆయన చూస్తుంటున్నాడు. దుష్టులను సహింపలేవనియు అపోస్తలుడు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొంటివనియు. పిల్లల ఆత్మీయ జీవితంలో అండవేసిన చేయగా ఎదిగిన నీవు ఈనాడు కూడా అబద్ధ బోధన నువ్వు తెలుసుకోలేకపోతే, అబద్ధ ప్రవక్తల మాటలకు ఇంకా నువ్వు లోనై వెళ్ళిపోతూ ఉంటే నీ ఆత్మీయ జీవితానికి అర్థమేమిటి? ఎంతోమంది ఎన్నో రకాలుగా బోధిస్తూ ఉంటున్నారు, దేవుని లేఖనాలు బోధిస్తూ ఉంటున్నారా, వారి ఇష్టానుసారంగా వారి మనుగడ కొరకు బోధిస్తూ ఉంటున్నారా? గ్రహించలేని పరిస్థితులలో నీవు ఉంటే దుర్భరం, దుష్టులను సహింపలేవు. ఇదిగో తాము అపోస్తలమని చెప్పుకునే వారిని నువ్వు కనుక్కున్నావు అని ఎఫెసులో ఉన్న సంఘములోని వారికి ప్రభు రాయిస్తూ అంటాడు. నీవు సహనము కలిగిన నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి పడితేవని జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయి. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేడలు నేను ఎద్దకు వచ్చిన దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇలా ఒకప్పుడు నువ్వెంతో దేవుని పని చేశావు, ఈనాడు ఎందుకో చల్లారిపోయావు. ఒకప్పుడు ఎంతగో గొప్పగా ప్రార్థన చేశావు, ప్రార్థనా పరుడారులుగా సాగావు, ఈనాడు ఎందుకో ప్రార్థన చేయలేకపోతున్నావు. మొదట నీకున్న ప్రేమ వదిలితే ఉన్న తప్పు నీ మీద మోపవలసి ఉన్నది అంటాడు. ఒకసారి మన జీవితాలు పరీక్ష చేసుకుందాం, రివైవల్ చేసుకుందాం, మొదటి స్థితికి వెళదాం. రక్షింపబడిన తొలి దినాలలో ఎంత చక్కగా సేవ చేసేవాళ్ళం,
ఈనాడేమైపోయింది? ఈ అంత్య దినాలలో కూడా మరలా మనల్ని మనం రివైవ్ చేసుకుందాం, ఉజ్జీవింపబడదాం. దేవుడి మాటలను నీ హృదయాలలో నింపునుగాక. నీ ప్రార్థన జీవితాన్ని మరలా ఆయన ఉజ్జీవింపచేయునుగాక. నీ కుటుంబాన్ని ఆయన ఉజ్జీవింపచేయునుగాక. దేవుని సన్నిధిలో తరలు వంచుదాం. గొప్ప దేవ, మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. మా జీవన పరిస్థితులన్నిటినీ మాకు మా కళ్ళ ఎదుట కనపరిచినందుకై స్తోత్రాలు. మా కొరకు మీ కుమారుని బలి చేశారు, మమ్మల్ని విమోచించారు, మీకు వందనాలయ్యా తండ్రి. మొదట మాకుండిన ప్రేమ, మొదట మాకుండిన విశ్వాసం, మొదట మాకుండిన ప్రార్థనా జీవితం నేడు చల్లారిపోయింది. ప్రభువా, మమ్మల్ని క్షమించి తండ్రి. తిరుగ మరలా ఆ తండ్రి ఆ మొదటి స్థితిలోనికి మేము వెళ్ళినట్లుగా మమ్మల్ని ఉజ్జీవింపచేయమని కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. తండ్రి, వారి కుటుంబాల్లో ఉంటున్న ప్రతి వేదన మీరు తొలగించండి, అనారోగ్యాన్ని తొలగించండి తండ్రి. వారిని ఉజ్జీవింపచేయమని, ఈ పరిచరణ అంతకంటకు బలపరచమని అనేక మంది బిడ్డలు అయ్యా తండ్రి విపత్కర తండ్రి కఠోర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటుండగా వారి కొరకు మీ సన్నిధిలో దీనులమై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ కుటుంబాలలో అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరే సహాయం చేయమని. మీ బిడ్డలమయ్యా, మీ సొత్తు అయ్యా, మీ ప్రజలమయ్యా, మీ కుమారులమయ్యా, మీ కుమార్తెలమయ్యా, మీరు మా తండ్రి అయ్యా, మా పోషణకర్త అయ్యా, మమ్మల్ని మీరే దృష్టించమని యేసు నామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.